వార్తలకు స్వాగతం. జాతీయ కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచన మేరకు పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా రామగుండ కమిషనర్ ఉదయ్ కుమార్ కి కాంగ్రెస్ పార్టీ రామగుండ ఇన్ఛార్జ్ మక్కన్ సింగ్ రాష్ట్రాగూర్ మెమోరాండం జిల్లా పాలనాధికారికి సిఫార్సు చేయాలని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రాగూర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజల నెత్తిన అధిక భారం పడుతుందని అధిక ధరలు అమలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును వ్యతిరేకిస్తూ మండల స్థాయి అధికారులకు కార్పొరేషన్ కమిషన్ అధికారులకు మెమోరాండం అందజేశామని తెలిపారు. కరోనా వ్యాప్తి కారణంగా స్థానికంగా ఉన్న సంస్థల ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ జెన్కో కేశవరం సహకారంతో వారి ఆధ్వర్యంలో ఉన్న మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకొని స్థానిక ప్రజల ఆరోగ్య దృష్ట్యా కరోనా వ్యాధి బారి నుండి ప్రజలకు సరైన వైద్య సదుపాయం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేష్, ఎండీ ముసఫా, గాదం విజయ తదితర నాయకులు పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు అడతమర ద్వారా వినిపించుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిరసనగా ఎస్ఎస్ఎల్ విభాగం నుండి మీకు రిప్రజెంటేషన్ చేస్తున్నాం సార్. సామాన్యుని మీద అధిక భారం పడుతుంది, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ కానీ, దాన్ని మీరు తమరి ద్వారా కలెక్టర్ కానీ గవర్నర్కి పంపించేది కోరుతున్నాం. యాక్చువల్లీ క్రూడ్ ఆయిల్ ట్యాక్సెస్ ప్రకారం చూసుకుంటే 70% హైక్ చేసి ఇండియా ట్యాక్స్ కడుతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కరోనా టైంలో మనం తగ్గించాల్సి ఈ రకంగా పోతే ఈరోజు పేదలకి ఇది ఒక నదిగేటటువంటి కార్యక్రమం, ఇది ఒక తీర్చే కార్యక్రమం కాబట్టి దీన్ని ఎంబటే మేము నేషనల్ వైడ్ గా చేసినాం. మళ్ళీ ఈరోజు స్టేట్ వైడ్ కూడా చేసినాం. కలెక్టర్ గారు ఇచ్చినాం మేము మొన్న, మేము మా శాసనసభ్యులతో పాటు పార్టీ కలిసి ఇవ్వడం జరిగింది. ఈరోజు మున్సిపల్ కమిషనర్కి, మండలాల్లో రెవెన్యూ ఎంఆర్ఓస్కి అందరు కూడా ఇచ్చినాం, దాంట్లో భావించినాం. ఇంకోటంటే మేము ముఖ్యంగా నివసించిన ఒక్కరికి కూడా మెడికల్ టెస్ట్ చేయాలి, వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసరకు లాక్డౌన్ ఇవ్వాల్సింది. దాంతోపాటు ఒక రామగుండం కాన్స్టిట్యూన్సీ కాకుండా ఈ పెద్దపల్లి జిల్లా అంటే మూడు ప్రాంతాలు వస్తాయి, మంతని రామగుండం, ఇవన్నింటినీ కూడా చూసుకునే శక్తి ఈ యొక్క కార్పొరేషన్ ఇండస్ట్రీలు పెట్టుకుంది. ఎన్టీపీసీ ఉంది, సిగరణి బిగ్ ఇండస్ట్రీ, జెన్కో రామగుండం, ప్రైవేట్ ఇండస్ట్రీ కేశవ, ఆర్ఎఫ్సీ 40 కోట్లు ఇక్కడ నుంచి సింగరేణికి సంబంధించిన ఎంప్లాయీస్ గవర్నమెంట్ తీసుకున్నారు. ఐ హోప్ 1 క్రోర్ ఏమో ఎన్టీపీసీ తీసుకున్నారు అండ్ జెన్కో గవర్నమెంట్ బడ్జెట్ కేశవం ఆల్సో శానిటేషన్ కానివ్వండి, అలాంటివి డ్రైవ్స్ ఏవైతే మనం చేయమన్నారో ఆ యాక్టివిటీస్ అన్ని కూడా టేక్అప్ చేసాం. వేరేజ్ లైక్ టెస్టులు ఇట్లాంటివి అనేది ఇట్స్ ఎ ప్రొరోగేటివ్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్, దాంట్లో లోకల్ గవర్నెన్స్ కింద మన దగ్గర టెస్ట్ చేసేది అది ప్రొవిజన్ మన దగ్గర మున్సిపాలిటీలో లేదు. సో అదర్స స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే గైడ్లైన్స్ డిజైన్ చేసినారో దాని ప్రకారం డిస్ట్రిక్ట్ లెవెల్లో టెస్ట్ జరుగుతున్నాయి. దానికి జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు, డీసీసీ ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు రాష్ట్రంలో ఇదివరకే జిల్లా కలెక్టర్లకు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ధర్నాలు నిర్వహించి ఈరోజు యావత్ భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో పెట్రోల్ డీజిల్ ధరల రేట్లు పెంచి సామాన్యాల నడ్డి విరిచే కార్యక్రమం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధరలు తగ్గించాలని, ఇవాళ పెట్రోల్ కంటే డీజిల్ రేటు ఎక్కువ రేట్ అయిపోయింది, 10 రూపాయలు పెంచినటువంటి యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా గతంలో కూడా కలెక్టర్ గారి రిప్రజెంటేషన్ రాష్ట్ర దేశవ్యాప్తంగా ఇస్తూ ఈరోజు రాష్ట్రంలో కార్పొరేషన్ పరిధిలో మరి మండల స్థాయిలో ఎంఆర్ఓలకు కమిషనర్లకు కూడా ఆఫీసుల ముందు నిరసన తెలుపుతూ వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని, సామాన్య నెత్తిన భారం వెయ్యొద్దని పిసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు పోరాటం కొనసాగిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించాల్సిందిగా విన్నవించుకుంటాం. దాంతోపాటు కమిషనర్ మున్సిపల్
గోదావరికి రామగుండం కార్పొరేషన్ సమ్మిష్టానికి ఈ ప్రాంతంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూ ఉంది. ఎన్టీపీసీ సింగరేణి అటు జెన్కో ఆర్ఎఫ్సిఎల్ కేశవరామ్తో కలుపుకొని ఈ ప్రాంతంలో వారి యొక్క స్పాన్సర్స్తో మెడికల్ టెస్ట్ చేయించాలని చెప్పి వారికి ఉన్నటువంటి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పూర్తిగా వాడుకొని అక్కడ పూర్తి స్థాయిలో పారామెడికల్ స్టాఫ్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు వాడుకుంటూ ఈ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్క కుటుంబానికి మెడికల్ టెస్ట్ చేసి కరోనా అంశంలో పూర్తిగా సహకరిస్తూ తక్షణమే కార్యక్రమం చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.